नमस्ते माय डियर ऑल टेक्नोक्रैट्स, दिस इज शशिकांत वाल्मीकि फ्रम साईमेधा स्पेस कोटी हैदराबाद। सो ई वीडियो द्वारा मीकु रेज्यूम प्रिपरेशन एला उंडाली अनि तेलियजेयडानिकि मन साईमेधा स्पेस स्टूडियोलो 8 लाख्स पर एनम संपादिंचिन अंटे ओक जॉब कैंपस रिक्रूटमेंट द्वारा टेल्स्ट्रा अने कंपनीलो सेलेक्ट अयिन अम्मायि 8.2 लाख्स पर एनम। सो आ अम्मायि द्वारा मनम रेज्यूम प्रिपरेशन ఎలా చేయాలి, ఎందుకంటే రెజ్యూమ్ అంటే ఏదైనా జాబ్ అప్లై చేసినప్పుడు మన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాం, అరే రెజ్యూమ్ ఏమైనా ఉన్నాయా పెట్టరా అని, అట్లా కాకుండా మనం ఓన్గా ప్రిపేర్ చేస్తే మన స్ట్రెంగ్స్ అక్కడ పెట్టొచ్చు, మన స్ట్రెంగ్స్ మనకు తెలిసినప్పుడు ఆ రెజ్యూమ్లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు, దానిపైనే ఇంటర్వ్యూ అంతా మొత్తం టోటల్ ఇంటర్వ్యూ జరుగుతుంది। కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్, రెజ్యూమ్లో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనే దాన్ని డిఫరెంట్ పర్సన్స్ తో ఈవెన్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ ద్వారా కూడా మీకు ఈ విషయం తెలియజేస్తాను। రెజ్యూమ్ ప్రిపరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిచిత ద్వారా తెలుసుకుందాం। సో చెప్పు రిచిత, రెజ్యూమ్ ప్లే అంటే రోల్ ఎట్లా ఉంటది, ఎట్లా ప్లే చేస్తది? కంప్లీట్ ఇంటర్వ్యూ అంతా కూడా రెజ్యూమ్ ని బట్టే ఉంటది। కంప్లీట్ ఇంటర్వ్యూ, కంప్లీట్ ఇంటర్వ్యూ ఎన్ని రౌండ్స్ ఉంటది, అన్ని రౌండ్స్ ఫస్ట్ ముందల పెట్టుకున్నది అదే రెజ్యూమ్ అంటది। ఫస్ట్ వాట్స్ యువర్ ఫాదర్ అంటాడు, లేకపోతే వి ఆర్ ఫ్రమ్ అంటాడు, అవునా కదా? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఒక్కొక్క దాని గురించి చెప్పు। సో వాళ్ళు ఇంటర్వ్యూ కి ఫస్ట్ రాగానే, ఇప్పుడు మాకు ఆన్లైన్ జరిగింది కాబట్టి ఫస్ట్ రాగానే వెయిట్ ఫర్ సమ్ టైం విల్ సీ యువర్ రెజ్యూమ్ అని అడుగుతారు, అంటే మనం వెయిట్ చేయాలి వాళ్ళు చూసేంత వరకు। వాళ్ళు ఓపెన్ చేసి చూసుకుంటారు, వాళ్ళు టైం తీసుకుంటారు, తర్వాత స్టార్ట్ చేస్తారు క్వశ్చన్స్, అంటే వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు వీళ్ళకి ఎంత ఉంది రెజ్యూమ్లో, ఎంత పెట్టారు, ఇంకేం అడగాలి అనేది అనలైజ్ చేసుకుంటారు వాళ్ళు। సో రెజ్యూమ్ పర్ఫెక్ట్గా ఉండాలి, మొత్తం ఏదో కుప్పల రెండు మూడు పేపర్లు అట్లా ఉండదు, సింగిల్ పేపర్ రెజ్యూమ్, సింగిల్ పేపర్, వన్ పేజ్ ఉండాలి, మొత్తం ఉండాలి నీ గురించి, నీకు ఎంత వచ్చి మొత్తం ఉండాలి, అది చూస్తే అర్థమైపోవాలి వాళ్ళకి నీ స్టాండర్డ్ ఏంటి అనేది। సో ఫస్ట్ ఫార్మాట్స్ ఉంటాయి రెజ్యూమ్ కి, చాలా ఫార్మాట్స్ ఉంటాయి, నువ్వు ఏ ఫార్మాట్ లోనే రెజ్యూమ్ చేసుకోవచ్చు। మనకి టెంప్లెట్స్ దొరుకుతాయి, ఆన్లైన్ టెంప్లెట్స్ దొరుకుతాయి, సో టెంప్లెట్స్ నుంచి మనం మనకు సంబంధించిన రాసుకోవాలి। ఫస్ట్ కొన్ని రెజ్యూమ్లో ఫోటోస్ ఉంటాయి, ఫోటో మన పాస్పోర్ట్ సైజ్ అప్లై చేసుకోవచ్చు, మన ఇష్టం అది। ఫస్ట్ వచ్చేసి పైన హైలైట్ గా మన నేమ్ ఉంటది, ఫస్ట్ నేమ్, నేమ్, మన అడ్రస్, నేమ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, అంటే ఇంకా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి సార్, ఒక్కొక్క ఫార్మాట్ లో ఒక్కొక్క ఎట్లా పెట్టుకోవచ్చు, కాబట్టి మనకు వచ్చింది పెట్టాలి రెజ్యూమ్లో। ఫస్ట్ నేమ్, అడ్రస్, మన ఈమెయిల్ ఐడి, మనం ఇవన్నీ కామన్ గా పెడతారు, దానిపైన ఏం క్వశ్చన్స్ ఉండవు, నెక్స్ట్ ఆబ్జెక్టివ్ అని పెడతారు। ఆబ్జెక్టివ్ అంటే నువ్వు ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి, అంటే ఇప్పుడు టు వర్క్ విత్ అన్ ఎస్టిమేటెడ్ ఆర్గనైజేషన్, టు ఇంప్రూవ్ మై స్కిల్స్ అంట, అట్లా ఏదైనా। సో ఇంటర్నెట్ లో చూసినా కూడా ఈ ఆబ్జెక్టివ్ అనేది రాస్తారు కదా, రాస్తుంటే ఎందుకు మా కంపెనీ చూస్ చేసుకున్నావు అడుగుతారు, వేరే కంపెనీస్ లేవా అని అడగరా, అడుగుతారు, ఏమని అడుగుతారు, హౌ అంటే హౌ ఇప్పుడు టెల్స్ట్రా నా కంపెనీ ఉందంటే హౌ టెల్స్ట్రా ఈజ్ యూస్ఫుల్ టు యువర్ కెరియర్ అని అడుగుతారు, వై షుడ్ బి హైర్ యూ అని అడుగుతారు, వాట్ ఆర్ ద స్కిల్స్ డూ యూ హ్యావ్ టు అంటే ఆ పొజిషన్ కి నువ్వు ఎలా అంటే యాప్ట్ టెలికమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ గురించి అంటే నేను క్వశ్చన్ అడిగినప్పుడు నాకు టెలికమ్యూనికేషన్ అంటే ఇంట్రెస్ట్ చెప్పాలి, మాడిఫై అవ్వాలి వాళ్ళని బట్టి, మనం మాడిఫై అవ్వాలి। సో ఇప్పుడు అంటే వాళ్ళు మేజర్ టెక్నాలజీస్ కూడా వర్క్ చేస్తారు టెలిస్ట్రా, సో నాకు పెద్దగా చేంజ్ చేయాల్సిన అవసరం ఏం రాలేదు, సో మేజర్ గా డేటా సైన్స్ వాటిపైన కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి నేను అదే పెట్టేసిన నార్మల్ గా। తర్వాత వచ్చేసి కింద ఫస్ట్ ఎడ్యుకేషన్ పెట్టాలి, ఎడ్యుకేషన్ టేబులర్ ఫార్మాట్ లో అంటే ఇంకా ఫార్మాట్ ని బట్టి, ఎడ్యుకేషన్ వచ్చేసి ఎప్పుడైనా కూడా హైయర్ టు లోయర్, అంటే ఫస్ట్ బీటెక్ క్వాలిఫికేషన్ రాయాలి, తర్వాత డిప్లొమా ఆర్ ఇంటర్, తర్వాత ఎస్ఎస్సి పెట్టాలి, తర్వాత ఏం ప్రాజెక్ట్ చేసినా ప్రాజెక్ట్ పెట్టాలి, పక్క ప్రాజెక్ట్ మనం చేసినా చేయకుండా పెడతా ఉంటారు కదా, అదేం ప్రాబ్లం ఉండదా? లేదు సార్, ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది, చేయలేదు అనుకో, నేను చేయలేదు అనుకో, ఆడ పెట్టకపోయినా ఏం కదా, పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి, అసలు నువ్వు నేర్చుకుంది ఇంప్లిమెంట్ చేయడమే ప్రాజెక్ట్ కదా, సో వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ కదా కావాల్సింది, నీకు వచ్చు అంటే చేయకపోయినా కూడా వేరే ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ ఎవరో ప్రాజెక్ట్ చూసినా, లేకపోతే ఆన్లైన్ లో ప్రాజెక్ట్స్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా
దానిపైన కంప్లీట్ గా తెలుసుకోవాలి. సో ప్రాజెక్ట్స్ అనేది పెట్టాలి, మినిమం 3-4 ప్రాజెక్ట్స్ చేసి పెట్టాలి. పెట్టి దానిపైన కంపల్సరీగా మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలి, లేదంటే ఇంటర్నల్ దెబ్బ తింటాం. అవును, ఏ టెక్నాలజీస్ వాడనో అని అడుగుతారు. మనకు తెలియాలి కదా ఏ టెక్నాలజీస్ ఏం యూజ్ చేసినో, నీకేమైనా దాంట్లో క్వెరీస్ వాడినావా, డేటాబేస్ కనెక్టివిటీ నువ్వు ఎట్లా ఇచ్చినావు, అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు ప్రాజెక్ట్స్ పైన కూడా. అదే ప్రాజెక్ట్ ఎందుకు చూస్ చేసుకున్నావు అని అడిగారు ఆ క్వశ్చన్. అదే ప్రాజెక్ట్ ఎందుకు చేసావు నువ్వు, నేను డిప్లొమాలో ఒకటి ఐఎమ్ దేర్ అని యాప్ చేశాను సార్. ఐఎమ్ దేర్ అంటే అప్పుడు, ఇప్పుడంటే ఫోన్స్ లో ఇన్బిల్ట్ వస్తున్నాయి, ఒక క్లిక్ చేయగానే ఏమైనా మనకి అయినప్పుడు క్లిక్ చేయగానే మన లొకేషన్ పేరెంట్స్ కి గానీ సెలెక్టెడ్ కాంటాక్ట్స్ కి పోవడం జరుగుతుంది. సో అప్పుడు 2018 లో చేసినాం మేము ప్రాజెక్ట్, 2018 లో అట్లాంటిది లేదు. అందుకని మేము యాప్ చేసినాం ఎలా అంటే, ఒక బటన్ క్లిక్ చేస్తే మన కరెంట్ లొకేషన్ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్న కాంటాక్ట్స్ కి వెళ్తుంది అనమాట, డైరెక్ట్ ఒక బటన్ క్లిక్ చేయగానే. సో ఎందుకు చేసినాం అంటే, మాకు కొంచెం ఉమెన్స్ కి ఇట్లా హెల్ప్ చేయాలని ఉంటుండే, అట్లాంటి రీజన్స్ మనం ఎందుకు చేసినాం అనేది చెప్పాలి. ఇంకా నీకు ప్రాజెక్ట్స్ లో ఏమైనా డౌట్స్ వచ్చినా, సో ఆన్సర్ లో కూడా సొసైటీకి యూజ్ అయ్యేటట్టు చేసినాము, ప్లస్ మా కంపెనీకి యూజ్ అయ్యేటట్టు చేసినాము అన్నట్టు చెప్పాలి. చెప్తే మనకు అడిషనల్ బెనిఫిట్ అవుతుంది. అవును, అదే ఆ ప్రాజెక్ట్ ఎందుకు తర్వాత ఏం అడుగుతారంటే, మీకు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారా ప్రాజెక్ట్ చేసినప్పుడు, ఎలా ఓవర్కమ్ చేశారు, నువ్వు టీమ్ లీడర్ ఉంటుండేనా, టీమ్ ప్లేయర్ ఉంటుండేనా ప్రాజెక్ట్ చేసినప్పుడు. టీమ్ లీడర్ అంటే నువ్వు ఎలా డివైడ్ చేసినావు వర్క్ మీ టీమ్మేట్స్ కి, మీ టీమ్మేట్స్ వర్క్ చేయకపోతే నువ్వేం చేసినావు, నువ్వు చేసినావా వాళ్ళతో చేపించావా, ఒకవేళ నీకు రాకపోతే మీ టీమ్మేట్స్ కి రాకపోతే ఏం చేసిరు, ఎట్లా నేర్చుకుని మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేసిరు, అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు ప్రాజెక్ట్స్ మీద. సో అందుకనే కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. చేస్తే అయితే ఎట్లయినా ఉంటుంది కంప్లీట్ నాలెడ్జ్, మన ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు, చేయకపోతేనే ప్రాబ్లం. చేయకపోతే ఇప్పటికైనా వేరే వాళ్ళు తీసుకున్నా కూడా కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి దానిపైన. సో నువ్వు ఇప్పుడు నువ్వు చేయంది పెడుతున్నావు అంటే నీకు గ్రూప్ ఉండదు, అంటే గ్రూప్ తో చేసినావు అని ఉండదు. కాకపోతే నువ్వు గ్రూప్ తో చేసినా అని కూడా చెప్పుకోవచ్చు, వాళ్ళు నమ్మాలి. అది హెచ్ఆర్స్ ఎట్లుంటారు, దానిపైన కంప్లీట్ నాలెడ్జ్ మనం గెయిన్ చేయాలి. మనం చేసినా చేయకపోయినా దానిలో పెట్టాలి, పెట్టిన తర్వాత దానిపైన కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఇప్పుడు హెచ్ఆర్స్ 13-14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటారు, నువ్వు చేసినా చాలా ఈజీగా క్యాచ్ చేస్తారు, పక్కా క్యాచ్ చేస్తారు. తర్వాత ప్రాజెక్ట్స్ అయితే వచ్చేసి టెక్నికల్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ సర్టిఫికేషన్స్ పెట్టాలి. టెక్నికల్ స్కిల్స్ అంటే నీకు ఏమొచ్చు, C++ అవే కాదు, అంటే వేరే బ్రాంచ్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అవి పెడతారు. ECEEE వాళ్ళు ఉన్నారు అనుకోండి, సివిల్ మెకానికల్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, అవి పెడుతూ వాళ్ళ టెక్నికల్ సబ్జెక్ట్స్ కూడా పెట్టొచ్చు. దానిపైన కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ కంపెనీలో ఓన్లీ CSE బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉండరు, ECEEE బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఉంటారు. ఆ క్వశ్చన్స్ కూడా అడుగుతారు వాళ్ళు, ECEEE రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. తర్వాత అచీవ్మెంట్స్ పెట్టుకోవచ్చు, సర్టిఫికేషన్స్ పెట్టుకోవచ్చు. అవుట్ ఆఫ్ మనం ఏమైనా అకాడమిక్స్ కాకుండా ఏమైనా కోర్సెస్ చేస్తే ఆ సర్టిఫికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు, అచీవ్మెంట్స్. నెక్స్ట్ హాబీస్, అంటే హాబీస్ ఆర్ ఇంట్రెస్ట్, అట్లా మళ్ళీ హాబీస్ సపరేట్ ఇంట్రెస్ట్ సపరేట్ కాకుండా హాబీస్ ఆర్ ఇంట్రెస్ట్ అని పెట్టి రాయాలి. రాయాలి ఎట్లా రాయాలంటే, ఎందుకు హాబీ అయింది అనే రీజన్ కూడా మీకు తెలిసి ఉండాలి. అంటే నీ ఎక్స్పీరియన్స్ ఐ లైక్ క్రికెట్, ఐ ప్లే క్రికెట్ అనే క్రికెట్ లెంత్ ఎంత, పిచ్ లెంత అంత కూడా అడుగుతారు. క్వశ్చన్ అడతారు, అవును నన్ను అడిగారు, అట్లా అడుగుతారు. ఒక బ్యాట్ బరువు ఎంత అని కూడా ఒక క్వశ్చన్ అడగొచ్చు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం కదా సార్, వాళ్ళ అప్పుడు వాళ్ళ మైండ్ ఎట్లుంటుందో, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఇంటర్వ్యూ ఎట్లుంటుందో మనకు తెలియదు కదా, ఏదైనా అడగొచ్చు. సో నీకు కంప్లీట్ గా నాలెడ్జ్ ఉంటేనే పెట్టాలి, స్ట్రెంగ్స్ లో కానీ హాబీస్ లో కానీ దేంట్లో కానీ. ఇప్పుడు స్ట్రెంగ్స్ లో కూడా నీ లైఫ్ లో ఏదే ఏం జరిగితే నీకు అది స్ట్రెంగ్త్ లాగా నీకు అర్థమైంది. సో స్ట్రెంగ్త్ కి ఎందుకు పెట్టుకున్నావు అది. అండ్ రెజ్యూమ్ లో ఇంకొకటి వీక్నెస్ పెట్టొద్దు ఎప్పుడు. వీక్నెస్ అడిగితే ఎట్లా, వీక్నెస్ అడుగుతారు అప్పుడప్పుడు, అడిగితే నువ్వు ఎట్లా చెప్పాలి అంటే, అది కూడా నేను ఓవర్కమ్ చేస్తున్నా, అది కూడా ఒక స్ట్రెంగ్త్ లాగా వాళ్ళకి కనబడాలి. ఇప్పుడు వీక్నెస్ అంటే నేను ఎమోషనల్, మా మమ్మీ వాళ్ళ డాడీ లేకపోతే ఉండలేను, అట్లాంటివి కూడా చెప్పొద్దు. నేను ఎమోషనలే అంటే, ఒకళ్ళు ఎమోషనల్ అయితే ఎమోషనల్ చెప్పుకో, కాకపోతే నేను దాన్ని ఓవర్కమ్ చేస్తున్నా, అందుకే నేను రీలొకేట్ అవ్వడానికి రెడీగా ఉన్నా అంటే, వాడికి ఏమవుతుంది, ఆ ఎమోషనల్ కూడా ఈమె ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అన్నట్టు ఉంటుంది. సో పేరెంట్స్ లేకుండా ఉండలేను అట్లాంటి చెప్పుకోదు. వీక్నెస్ చెప్పినా ఆ స్ట్రెంత్ లా వాళ్ళకి కనబడాలి. ఓకే, అట్లా. సో ఎనీ హౌ, థ్యాంక్ యూ వెరీ మచ్ రెజ్యూమ్ గురించి కంప్లీట్గా తెలియజేసినందుకు. ఈ విధంగా మన సాయి మీద స్పేస్ టీమ్ మొత్తం టోటల్గా క్యాంపస్ రిక్రూట్మెంట్కి కావాల్సిన విషయాలన్నీ మీకు తెలియజేయడానికి కొన్ని ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నాం. రిచితతో పాటు రిచిత ఫ్రెండ్స్ కూడా కొంతమంది సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళందరితో ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరి వీడియో పూర్తి వరకు వినండి, వాటి నుంచి కొన్ని విషయాలు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, సో అదేవిధంగా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారు, ఎవరైనా మన ప్రీవియస్ సాయి మీద స్టూడెంట్స్ ఎవరైనా చూస్తే
మీరు కూడా ఎక్కడైనా మంచి పొజిషన్ లో ఉంటే డెఫినెట్ గా నాకు కాంటాక్ట్ అవ్వండి మీరు మీ నాలెడ్జ్ కూడా నేను 10 మందికి ట్రాన్స్ఫర్ చేయాలని కోరుకుంటున్నా ఎందుకంటే నాలెడ్జ్ మస్ట్ బి ట్రాన్స్ఫరబుల్ అని మా డైరెక్టర్ జేసి సార్ చాలా సార్లు నాతో మాట అన్నాడు ఎందుకంటే మనం నాలెడ్జ్ నేను నేర్చుకున్న నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడే మనం 10 కాలాలు మిగిలినట్టు అవుతాం కాబట్టి నేను ఒకటి కోరుకుంటున్నా మీరు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా ఏ పొజిషన్ సాఫ్ట్‌వేర్ కావచ్చు లేకపోతే మంచి ఇంజనీర్ కావచ్చు ఎక్కడ ఉన్నా కూడా మీ నాలెడ్జ్ ని షేర్ చేయండి మీ నాలెడ్జ్ ని ట్రాన్స్ఫర్ చేయండి మన సాయి మీద స్పేస్ ఇంకో కొన్ని ఛానల్స్ ద్వారా కావచ్చు మీడియా ద్వారా కావచ్చు సోషల్ మీడియా కంపల్సరీ షేర్ చేయండి సో మన సాయిబేద స్పేస్ టీమ్ అయితే కంపల్సరీగా డైరెక్ట్ గా మన టెక్నోక్రాట్స్ డిప్లొమా టెక్నోక్రాట్స్ కి చేరుతుంది కాబట్టి సో మీరు కంపల్సరీగా నా కాంటాక్ట్ చేయాల్సినగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మిషిష్కాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయిబేద స్పేస్ కోటి హైదరాబాద్.